అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని పేకాట స్థావరాలపై సీఐ వెంకటేశ్వర్లు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకులతో సహా ఆటగాళ్లపై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. పెనుగొండ సోమేందపల్లి మరియు పరిగి మండలాల మధ్యలో ఆయా స్టేషన్లకు దూరంగా ఉన్నందువల్ల పేకాట రాయిళ్లు పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకుని వెళ్తున్న ఆర్గనైజ్ పేకాట శిబిరంపై కొత్తగా వచ్చిన సీఐ వెంకటేశ్వర్లు ఛాలెంజ్ గా తీసుకుని పక్క సమాచారంతో తన సర్కిల్ సిబ్బందితో రైడ్ చేసి పేకాట ఆటగాళ్లను పట్టుకున్నారు. ఇందులో ముఖ్యంగా పరిగికి చెందిన గణపతిపల్లి వెంకటేష్ మరియు చిన్నపల్లి చంద్రశేఖర్, పెనుగొండ మునిమడుగు వెంకటరాముడు ముగ్గురు కలిసి ఆర్గనైజ్ గా పేకాట ఆడేవాళ్లను పిలిపించుకుని వారి దగ్గర కమిషన్ తీసుకుని ఆడిస్తున్నారు. ఇందులో ఇద్దరు నిర్వాహకులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారి దగ్గర నుండి 150,000 రూపాయలు, 5 బైకులు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా పెనుగొండ సర్కిల్ పరిధిలో రొద్దం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కల్పి గ్రామ సరిహద్దుల్లో ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ నడుస్తుందనే ఒక సమాచారంతో ఈరోజు సోమనపల్లి ఎస్సీ, తర్వాత రొద్దం ఎస్సీ, పెనుగొండ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తో పాటు నేను కూడా ఆ రైడ్స్ లో పాల్గొని రైడ్స్ కండక్ట్ చేస్తే 9 మంది అక్కడ గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ గ్యాంబ్లింగ్ కాస్త కొత్తగా ఉంది. 2 రూపాయల బిళ్ళలు పెట్టి ఒక దీంట్లో పెట్టి అవి రెండు బొమ్మ పడితే ఒక సైడు, రెండు బొరుసు పడితే ఒక సైడు, ఆ విధంగా పందాలు పెట్టుకుంటున్నారు ఈ రూపాయి బిళ్ళలు ఇట్లాంటివి. తర్వాత ఈ తరహా గ్యాంబ్లింగ్ ఈ అన్ని పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో వీళ్ళు ఒకరోజు పరిగి, సోమందపల్లి, రొద్దము, పెనుగొండ ఈ 4 పోలీస్ స్టేషన్ సరిహద్దులు రోజుకు ఒక చోట మారుస్తూ ఉంటారు. సో మొత్తం దీంట్లో 9 మంది ముద్దాయిలు అరెస్ట్ చేశాము. వారి వద్ద నుంచి 151,000 రూపాయలు నగదు, 5 బైక్స్, 10 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాము. దీంట్లో ముఖ్యంగా అరెస్ట్ అయిన వాళ్ళలో ఈ మునిమడుగు పెనుగొండ చెందినటువంటి వెంకటరాముడు అనే అతను, తర్వాత పరిగి మండలం చిన్నపల్లికి చెందినటువంటి చంద్రశేఖర్ అనే అతను ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో ముఖ్యంగా ఉన్నారు. తర్వాత పారిపోయిన వాళ్ళలో కూడా పరిగి మండలం గణపతిపల్లికి చెందినటువంటి వెంకటేష్, తర్వాత పెనుగొండకే చెందినటువంటి శంకర, పరిగి చెందిన నరసాపురం చెందిన కుమారు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇది ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఈ మునిమడుగు చెందినటువంటి వెంకటరాముడు, తర్వాత ఈ చంద్రశేఖరు, వెంకటేష్ వీళ్ళంతా కలిసి ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. సో వీళ్ళందరిపై కేసు నమోదు చేసి రొద్దం పోలీస్ స్టేషన్లో వీళ్ళందరినీ కోర్టులో హాజరుపరుస్తాము. సో ఎవరైనా ఇలాంటి అసహాయ కార్యక్రమాలు చేస్తే కూడా వాళ్ళందరిపై కఠినంగా చర్యలు తీసుకుంటాము. సో ఎవరైనా అసహాయ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాము.